चलो अंदर की शनारति राजनिवास पान मसाला समर्पित मसमल मुझे पावर्ड बाय वाकमेट फुटवेयर को स्वागत इक चूस काक मोक नाक होकंट नायक शबदाल मन वरदल होने वीलो आटल मुझे अना ऐटी चेते मुझे का चेते एम सकदान अंटर बलदिया ओटर् सूड़ रोपारी अयो भागवता मूतमीजाल की इक्न एट्ला गेलने सोईल एम चुनारो एट्लो तेवन घोर जनाचिंदी गालीटल नीट मूटल हईदराबाद मुलेसी नायक मुझे पेदगुन असल जीहेचमसी बडजेट मी हामील कुर् नाला विस्तरण उचित तागनी सरफरा प्रजा रवाना उचित प्रयाण पेदल कि अच्छेकोते हामील मीद हामीलू अर्धा जनाल आंध्र तुफा हईदराबाद नेतला हामील सुनामील एदरबड़ प्रचार जन चवल उतफुल नगरपालक ताकत मे हामील कुर् नेतल कोतल कोच पारे गेलचेदा मुझट गेलचना कच्चट चूस्त इला मुझट हैदराबाद ओटर् जिल दिग्न नायक पट पटपट आंटी गली गली जिल लीडर तो गरम गरम उठना ओटर बूत दी रपिये अट्ला पटकोचि ओटल वेपच्चे प्रक्रियने अडगोल हामील प्रक्रिया अंटर यह मुझट चूस्त राजकीय मेधावी वर्ग चूड़ा मरी आसक्तिर पोरला असल अबलदार मंजी ऊपर मटक हामील प्रचार उ అక్కడక్కడ కొన్ని అగచాట్ల తోటి కూడా ఉన్నది కానీ చాలా సమాయత్తం అయితేనే రాజకీయ పార్టీలు బల్దియా పోర్లా పార్టీ జోరా బల్దియా పోరా అన్నట్టు నడుస్తున్నది బల్దియా ఓట్ల మైదానం చూడాలి మరిగా మొత్తానికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ సార్ హైదరాబాద్ పర్యటన ముగిసింది కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి ఎట్లున్నదని అర్చుకునే ముచ్చట్ల మూడు నగరాల పర్యటన పెట్టుకున్నాడు మోడీ సార్ ఇక మరి అదే ఇసారిచ్చుకొని అనుకున్న టైంకు మళ్ళీ గాలి మోటార్ ఎక్కిండు మరి మనకాడి ముచ్చట ఎట్లుంది ఏం కథ అనేది చూద్దాం రారి భారత్ బయోటెక్ల కరోనా వ్యాక్సిన్ తయారీ ముచ్చట ఎట్లా ఏం సంగతి ఏం కథ అనేది అర్చకపోయే తందుకు హైదరాబాద్ వచ్చింది అలా మన ప్రధానమంత్రి మోడీ సారు ఇక అంతకన్నా మొదలు గుజరాత్లో ఉన్న అహ్మదాబాద్కు పోయి జైడీస్ క్యాడిలా కర్మాగారాన్ని పరిశీలించాడు ఇక ఆడికెళ్ళి సీదా గాలి మోటార్లో మన హైదరాబాద్ హకీంపేటకు చేరుకొని ఆడికెంచెలు పగటిలు ఒకటి నరకు మన హైదరాబాద్లో ఉన్న భారత్ బయోటెక్ను చేరుకున్నాడు ఇక ఆడ దగ్గర దగ్గర ఒక గంట సేపు గడిపిండి ఇటాటు ఇక మూడో దశలో ఉన్న కోవాక్సిన్ గురించి అక్కడున్న శాస్త్రవేత్తలను అడిగి ఆ మతలావి ఏందో తెలుసుకున్నాడు జనాలకు అందుబాటులోకి వచ్చేసరికి ఎయ్యాలైతుంది ఎంత టైం పడుతుంది అనే కథ కూడా అడిగి తెలుసుకున్నాడు ఇక దీన్ని తయారు చేసేట్లో మీకు కేంద్రం పూర్తి మద్దతునిస్తుంది మీరు బేఫికర్ ఉండరు అని కూడా భరోసా ఇచ్చిండు ఇక అటకెంచెలు సీదా వచ్చిన గాలి మోటార్కి పూణే పోయిండు ఆడ కూడా ఇదే ముచ్చట అరుచుకునేది ఉన్నది కాబట్టి కానీ పోతపోత మనోళ్ళ ప్రయోగం మీద ట్విట్టర్ పిట్టలో కూడా ముచ్చట చెప్పిండు భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలను అభినందిస్తున్నానని రాసుకొచ్చిండు అమ్మమ్మ ఏం మాటలు అవి ఏం కథ కారు పార్టీ వాళ్ళ మీదకి కమల వాళ్ళు కౌంటర్ లేసే కమల వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళు కన్నెర్ర చేస్తున్నారు ఇక వీళ్ళిద్దరికి తమాషా ఇంత అంతా ఇవాళ సీఎం కేసీఆర్ సార్ తీసిండు హైదరాబాద్ అంటే ఇదివరకు ఇట్లనే ఉన్నదా కాంగ్రెస్ వాళ్ళని అడిగిండు ఇటు కమలం పార్టీ వాళ్ళని కూడా వేసుకుంటు గట్టిగానే మాలక పక్క రాష్ట్రం వాడు ఎవడో వచ్చి ఏదో నాలుగు ముచ్చట్లు చెప్పి తీయ పుల్లగా మాట్లాడిపోతాడు ఏ మంది నెత్తా కత్తా మంది మాటలు మేము మాడమానం పోతే మళ్ళొచ్చే వరకు ఇల్లుగాలిపోయిందని ఎట్టి పరిస్థితులలో ఈ వంచకులకు మోసగాళ్లకు మోసపోవద్దని మనవి చేస్తా ఉన్నా నన్ను కూడా రారా పోరా అని సంబోధిస్తా ఉన్నారు నేను టెంప్ట్ కావడం లేదు మేము దల్చుకున్న నాడు దుమ్ము దుమ్ము నశం కింద కొడతాం బిడ్డ మాకు చేతగాక కాదు ఈ రాష్ట్రాన్ని క్యారీ చేసేటువంటి ఒక నిబద్ధత మా మీద బాధ్యత ఉంది సీఎం కేసీఆర్ సభ అంటే ఎట్లుంటది మూడు ముచ్చట్లు ఆరు జోకులు తొమ్మిది తిట్లు పన్నెండు హామీలు ప్రజల మనసు దోషే మాటలు ప్రతిపక్షం వాళ్ళకి కౌంటర్లు ఇవాళ కూడా గదే జరిగింది తెలంగాణ సీఎం కేసీఆర్ సభ ఎక్కేదే ఆల్చాం ఈలలు కేకలు అరుపులు మొత్తానికి కరోనానే భయపెట్టించిండ్రు అనుకో రాజురి సార్ అభిమానులు అయితే కలిసి మరి గ్రేటర్ ఓటర్లలో మస్తు వ్యతిరేకత ఉన్నది ఈ మీటింగ్ తోటి అంతా ఉడుచుకపోతుంది అనుకుంటే ఇక మీరంతా పప్పుల కాలేసినట్టే ఎందుకంటే ఐతారం పొద్దుగానే కేంద్ర మంత్రి అమిత్ షా కూడా వస్తుండు కాబట్టి హైదరాబాద్ పట్టణం ప్రజలకు ఏం ఆపరిస్తాడో చూడాలి కేసీఆర్ సార్ కంటే ఆ రాకులు ఎక్కువే చదివినోడు అమిత్ షా మరి ఆయన హామీలు ఎట్లుంటాయి మాటలతోటి పట్టణం ప్రజల మనసు దోస్తాడా ఏంది అనేది చూడాల్సిన ముచ్చటే అని అంటున్నారు ఇక ఇప్పటికే జేపీ నడ్డా కారు పార్టీ వాళ్ళ గాడుపు తీసిండు మల్క లోకల్ లీడర్లు తక్కువనా వాళ్ళు ఏమో అంటుండ్రు రిను మతాల పేరుతోని కుమ్మకై మత విద్వేషాలు తగిలించి హైదరాబాద్ ప్రశాంతమైన వాతావరణాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది మేము అధికారం ఉంటే ప్రశాంతం ఉంటుంది మేము అధికారం లేకుంటే
విధ్వంసం చేస్తామని చెప్పి ఒక తప్పుడు సంకేతాలను టిఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ కలిసి ఇస్తుంది వాటి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ బంగారు తెలంగాణ అన్నారు తప్ప ఇది బంగారు తెలంగాణ కాలేదు, బంగారు కుటుంబమైంది, అప్పుల తెలంగాణ మారింది. ఇక వీళ్ళది ఇట్లుంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా? వాళ్ళు కూడా మల్క గట్టిగానే అరుచుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఊపు కనిపిస్తలేదు, కానీ రేవంత్ రెడ్డి జోరు మాత్రం గట్టిగానే ఉన్నది. కానీ పోటీ మాత్రం కారు కమలం వల్ల నడివే ఉంటుందని అంటుండ్రు. చూడాల గ్రేటర్ ఓటర్స్ తీరు పెట్లుంటది అనేది ఏం కథ అనేది. ఏపీ సీఎం జగనాలు గాడుపు తీసిండు తెలుగుదేశం పార్టీ లీడర్ నారా లోకేష్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తక్షణ వరద సాయం కింద 5,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు 500 రూపాయలు చేతిలో పెడుతున్నారు ఏంది అని ట్విట్టర్ పిట్టలు అడుగుతున్నాడు. అయ్యా లోకేష్ గారు, ఆయన సంగతి మీకు ఎరకలేందా? మంది పెళ్లి మంగళారతి పట్టినట్టు టైపు, కావాలంటే ముచ్చట చూడు మీకే అర్థమవుతుంది అంటున్నాడు. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఎస్, కారణం ఏమిటో తెలుసా అధ్యక్ష? కారణం మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్తా ఉన్నాం. క్యాపిటల్ సిటీ అనేది ఎక్కడన్నా పెట్టండి, కానీ పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి అని చెప్పి మొదటి నుంచి కూడా మేము విన్నారు కదా. సార్వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిండు అసెంబ్లీలో పలికిన పలుకులు అప్పుడిప్పుడు ఒక తిరిగనే ఉన్నాయంటారా? అది నోరో తాటిమటను నన్ను మాత్రం అడగకురి గాని. ఇక చూడుండ్రి, రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులు దీక్షలు ధర్నాలు చేయబట్టి 300 రోజులు దాటిపోతున్నాయి. అయినా ఏవన్ గారు మనసు గారు కదాయే, వీళ్ళ ఉద్యమం ఏమో ఆగదాయే. ఇక ఈ రాజధాని ముచ్చట్లనే మాట మార్చినోడు, ఈ వరద సాయము లెక్కనా సార్కు అని అంటున్నారు నవ్యాంధ్ర నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రాజధాని రైతులు. ఇక ఆ ముచ్చటాట పెడితే గిట్టు చూడుండ్రి, నారా లోకేష్ ట్విట్టర్ పిట్టలో ఏం రాసుకొచ్చిండో. గాలిలో తిరిగి గాలి మాటలు చెప్తే రైతులై ప్రజలై ఇబ్బందులు పోతాయా జగన్ రెడ్డి అని అడుగుతుండు. రాష్ట్రం వరుస తుఫాన్లతోటి పీకల్లోతు కష్టాలల్లో మునిగితే క్షేత్రస్థాయిలో పోయి పలకరించి ప్రభుత్వం అండగుంటుందని హామీయాల్సింది పోయి ఉద్రమిచ్చట్లు చెప్తుండేందని గట్టిగానే అరుచుకుండు ఇంటర్నెట్లా. ఇక ఇప్పుడు లోకేష్ గారు పెట్టిన పోస్టులే నెట్టింట్లో అలచలు చేస్తున్నాయి. ఇక సార్వారు నిత్యపారాయణం చదివే భజన పత్రికా భాగవతం కూడా బయట పెట్టిండనుకో రాత్రి పనుల పని. ఇక మొత్తానికి ఏపీలో తుఫాన్ల జయంగా ప్రభుత్వం తీరు కండ్ల గట్టినట్టు అర్థమవుతుంది కదా. ఏమంటారు? ఇక గిదే ముందు మురిసినమ్మ పండుగ గుర్తారు కదా అంటే మీ నిర్లక్ష్యంతో కాదు ఇదంతా జరుగుతున్నది అని జగనాల సర్కార్కు సురుకలు పెట్టుకొచ్చింది చంద్రబాబు నాయుడు. ముందస్తు జాగ్రత్తలు వాటి మీద సమీక్షలు జరిపినుంటే ఇంత నష్టం వాటి లేదు కాదు కదా. మొత్తానికి లాపర్వాకు బ్రాండ్ అంబాసిడర్ లెక్క మారిర్రు జగనాల సర్కార్ అని అనుకొచ్చిండు. అయ్యా ఆకలంతా పోయినాక అన్నం ఎందుకు, ఈడంతా పోయినాక లగ్గవెందుకు అని ముందుగాల విపత్తులు వస్తున్నప్పుడు ఏమో సరిసప్పుడు చెయ్యరు, కనీసం ఆ సోయి ఉండదు. ముందస్తు ప్రమాద హెచ్చరికలు అప్రమత్తతలు జారీ చేయాలి కదా, అట్లా కాదు. అంత మునిగిందాక చూసే చేతగాని సర్కార్ ఇదానికి వచ్చిండు చంద్రబాబు నాయుడు. ఈ ఏడాదిలో ఇది 4వ గండం, మళ్ళీ 3 రోజులలో మళ్ళీ ఇంకొకటి ఉన్నదట అని అంటున్నారు. మరి ఈ మతలావు ఇప్పటికే తెలిసిన జనం రైతులు అంత ఫికర్ల పడ్డరు, ఎట్లనో నాయన మళ్ళీ ఒకటి స్థింకెట్ట చేయాలని పరిశానలు పడ్డరు. సర్కార్ ఏమో సినిమా చూస్తున్నది ఏం చేయాలనే ముచ్చట పక్కకు పెట్టి అని కూడా అనుకొచ్చిండు. ఇక ఈ నివర్ తుఫాన్ 10 జిల్లాలలో 500,000 ఎకరాల పంటను నింట ముంచింది, సర్కార్ ఇకనన్న వెంటనే స్పందించి ఆదుకోవాలని కూడా అనుకొచ్చిండు. ఇక జగనాల సర్కార్లో జరిగిన అవినీతి మీద అక్రమాల మీద ఎప్పటివాళ్ళని అరుచుకున్నాడు. ఇండ్ల పట్టాల ముచ్చట్ల, టిడికో ఇండ్ల అర్హులకు వంచే దగ్గర, మహిళల మీద దళితుల మీద దాడుల ముచ్చట్ల, అక్రమ రష్ల ముచ్చట మీద, పంట నష్టం, పంట కొనుగోళ్లు, పంటకు మద్దతు ధర, వ్యవసాయ మోటార్లకు మీటర్లు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచుడు, కొత్తకొచ్చిన ఇసుక విధానంలో ఉన్న దోపిడీ మీద, రాష్ట్రంలో నిరుద్యోగం, పోలవరం, మూతబడుతున్న పరిశ్రమల మీద, పీపీఏల రద్దు మీద, ప్రైవేట్ టీచర్ల ఇబ్బందుల మీద, నాసిరకం మందు, సంక్షేమ పథకాలు, ఇట్లా అన్ని ముచ్చట్ల సహపంక్తి భోజనాలకు సంగీత కచేరీ పెట్టుకున్నట్టే జగనాల సర్కార్ మీద గాన భజన మోగించినంత పనిచేసిండు చంద్రబాబు నాయుడు. మొత్తానికి సర్కార్ నిర్లక్ష్యమే ఎందుకు సాక్ష్యం అన్నట్టు చేసిండు. ఇగో గిట్లున్నది ఆ ముచ్చట. పంటకు బెంట, వంటకు మంట అన్నట్టు ఏంది గ్రేటర్ ఓటర్లకు తంటాలు? ఈ లీడర్లు లేని కరోనా ఆంక్షలు ఓటర్లకేనా? ఎరకైన అనులా ఓట్లేయాలంటే మూతికి మాస్క్ తప్పనిసరి అంటుర్రు అధికారులు. మరి బాధ్యతతో చెప్తుండ్రో భయపడుతున్నందుకు చెప్తురో తెలియదు, కానీ కరోనా ఆంక్షలు ఓటర్లకేనా? ఓట్లాడుకునే లీడర్లకు ఉండయా? ఎందుకుండయి? కాకపోతే లీడర్లు మాస్కులు పెట్టుకోరు అంతే. ఇక చూడుండ్రి,
ఈ రోడ్ షో లేదో ఈ సభలు సమావేశాలు ర్యాలీలు మస్తు ఇస్తున్నారు కదా, మరి ఇంతమందిలో ఏ ఒక్కరికన్నా మూతికి మాస్క్ ఉన్నదా? ఉండదు, ఉండదు కాక ఉండదు. అగో మరి వాళ్ళకి కరోనా రాదా ఎట్లా అని నన్ను అడగకూరి. అట్లెట్లా పెట్టుకోలేదు, మాస్క్ పెట్టుకోకపోతే ఓట్లు అడగొద్దు అనే ఆంక్షలు లీడర్లకు కూడా పెట్టాలి కదా మరి అని పొరపాటున కూడా మీరు అనేరు, తప్పైతుంది. ఇక గ్రేటర్ ఓటర్లకు ఒక ముచ్చట మాత్రం తప్పక చెప్పేది ఉన్నది. అది ఏంటంటే, ఓట్ల కోసం వచ్చే లీడర్లు మాస్కులు పెట్టుకుంటలేరు కదా అని ఆయనతో మీరు కూడా మాస్కు పెట్టుకోకుండా మంకు చేశారు. అట్లా మీరు మాత్రం అధికారులు చెప్పినట్టు మూతులకు మాస్కులు పెట్టుకోరు, చేతులకు శానిటైజర్లు రాసుకోండి. ఎంతకైనా మంచిది ఈ అడవైన కరోనా రోగంతో. లేదు లేదు అనుకుంటేనే లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి కార్పొరేట్ దవాఖానలు. ఇక అందుకే ఆ అడ్డమైన పెంట అంతా మనకెందుకు చెప్పురి? మూతి ముక్కు కవర్ అయ్యేటట్టు నిండుగా మాస్క్ పెట్టుకోరి, కరోనాను ధరించుకోడదాం సరేనా? వైసీపీ ప్రభుత్వం పుచ్చడి అవినీతిలో కూరుకుపోయిందని టీడీపీ వాళ్ళు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి చిట్ట ఇంత అంత ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయట పెడతామని తెలుగుదేశం లీడర్ యనమల రామకృష్ణుడు అంటుండు. ఇక అట్లనే ఇంకేం చెప్పిండో, జగనాలు ఉద్ధరించింది ఏమీ లేదు, పేదల మీద ప్రభుత్వం పన్నుల భారం మోపిండు గంతే అని తిట్టిండు. అమ్మో ఈ యనమల రామకృష్ణుడు సీరియస్ అయితే ఎవరు గుడిని తట్టలేడు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఫుట్బాల్ ఆడుకుంటూ మలక పేదల రక్తాన్ని జరగబీల్చినట్టే పిలుస్తున్నావు జగనాలు అని జత తీసిండు. ప్రభుత్వానికి రావాల్సిన రాబడి అంతా జేగ్యాంగ్ జేబులకే పోతుంది అనుకొచ్చిండు. ఇక పేదల ప్రభుత్వం పన్నుల మోత సుంకాల భారం మోపుతుందని చెప్పిండు. అట్లనే వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలనే పన్నులు ఛార్జీలు 70,000 కోట్ల రూపాయల భారం మోపిందని ఆరోపించిండు. ఇక పట్టణ భూములు ఆస్తి పన్ను భారాలను కూడా లెక్కగా కట్టిండు. ఇక కరెంటు బిల్లులు పెంచిండు, 3,000 కోట్ల రూపాయల భారాన్ని పేదల మీద ఎత్తిండని ఆ ముచ్చట కూడా బయట పెట్టిండు ఆయన. యూజర్ ఛార్జీల పెంపుతో 2,400 కోట్లు కొలగొట్టిందని చెప్పిండు. మద్య మాఫియా ఇసుక దోపిడీ ఇట్లా జేగాంగ్ 18,000 కోట్ల రూపాయలు దోసుకున్నారని చెప్పుకొచ్చిండు. ఉనుగాని ఇండ్ల స్థలాలు భూసేకరణ 4,000 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది అని యనమల ఏమాత్రం తడబడకుండా లెక్కలతో సహా బయట పెట్టిండు. మరి ఇంత అవినీతి చిట్టాను ఎట్లా అంతమంది ఇస్తారో ఏమో తెలుగుదేశం వాళ్ళు, కానీ అధికార పార్టీ నుంచి ఏ ఒక్కరు కూడా లెక్కలు తప్పు అని చెప్తలేరు అంటే వీళ్ళ ఆరోపణల మీద ఏపీ ప్రజలు ఆలోచించాల్సిందే అని అంటున్నారు ఇది చూస్తున్న వాళ్ళు. అయ్యా కరువు రాని కాలం కానీ తుఫాను రాని వేసిన పంట తుడిచిపెట్టుకపోని సీకట్ల చినుకులకు వాకిట్ల కన్నీళ్ళు అన్నట్టు సర్కారు సాయం అంటారు సప్పుడు ఉండదు. ఇక అటు మార్కెట్లో తేమలంటారు తెగలంటారు చెప్పుకోలేని గుండెకోతే ఇక్కడ ఆ మారని రైతుల తలరాత. ఇక జుడూరి చినుకుల కింద చిత్రాల జీవితం ఎట్లున్నదో. ఒడివని ముచ్చట ఒళ్ళే పోసుకొని తడిసిన ఒడ్లు రోడ్ మీద పోసుకొని తుఫాన్లో పక్క సర్కారులో పక్క కుప్ప పోసుకొని తిప్పలో పడుతున్నాడు రైతన్న. ఇక ఇటు ఏపీలో నివర్ తుఫాన్ 100,000 ఎకరాల పంటను నీటిలో ముంచింది, నిలువున కూల్చింది పాపం రైతన్నల్ని. 10 జిల్లాలలో వేసుకున్న పంట తుఫాన్ల తడవంగా కునుకంత మరవంగా రైతన్నకు ఎంత బెంగ చూడురి. అనంతపురం జిల్లాల రైతులు చినుకుల పంట భద్రం లేక నేలకొరిగిన వరిషెన్ను చెరువుగా అంగా పాపం ఎంత తిప్పలో పడుతున్నారో చూడురో పారి. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఇగో ఇటుపక్క తెలంగాణలో చూద్దాం రారి. మార్కెట్లో ఒడ్లు పోసుకొని కనీసం వాటి మీద కప్పేందుకు తార్పాలు లేక అవి మళ్ళీ తడుస్తుంటే వాళ్ళు బతలలో తిరగబోసుకునే అవుతున్నదట. ఇక సర్కారు చెప్పిందని సన్నాలు పెట్టినాం అయినా ధర లేదు, ఈ వానలకు ఉన్నకాడికి ఇట్లా అవుతుంది. ఇక వడ్లను రోజు 100 రూపాయలు కుప్ప పోసుకొని మళ్ళీ బతలలకి ఎత్తా, ఇక రోజు కావాలి కూర్చునుడు, గిదే అవుతుంది. సర్కారు సపోర్ట్ చేస్తలేదు, ఏం చేయాలి మేము అని అంటున్నారు అక్కడ రైతులు. అయినా అక్కడ రైతులు ఇక్కడ రైతులు అనేదానికంటే భూమిని నమ్ముకున్న రైతుకు యాడున్నా గోసే ఉన్నదంటే ముదుగుంటది కావచ్చు అని అంటున్నారు ఇది చూస్తున్న రైతులు. మరి చూడాలి ఇప్పుడైనా సర్కారులు దిగొచ్చి సాయం అనే ముచ్చట పెడతాయా ఇట్లే పొద్దు ఒడుతాయా అనేది. చలో ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ల ముందుగా రాజకీయం. ఇవాళకి ప్రపంచ కరోనా లెక్క 6,20,00,000 క్రాస్ అయినాయి. ఇక మరణాలు 14,500 దాటేసినాయి. ఇక ఇండియా ముచ్చటకు వస్తే మరణాలు 1,36,000 చేరింది. కరోనా కేసులు కోటికి పరుగు పెడుతున్నాయి. ఏపీలో కరోనా కలకలమేమో కానీ నివర్ తుఫాన్ చుచ్చు ఒప్పిస్తున్నది. తెలంగాణ పొలిటికల్ హీట్కు కరోనా ఎడమాడిపోయిందో ఏమో కాదో.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలంతా ఒక నిర్ణయానికి వచ్చారు. చంద్రబాబు నాయుడు అధ్యక్షన టీడీఎల్పీ మీటింగ్ జరిగి ఉండే, ఇప్పుడు వచ్చే అసెంబ్లీ సమావేశాలకు ఎక్కువ రోజులు జరపాలని ప్రభుత్వం మీదకి ఒత్తిడి తేవాలని మాట్లాడుకున్నారట. ఇక అటనే రైతుల సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయాలని డిసైడ్ కూడా అయ్యారట. ఈ మద్యం ధరలు, ఉషిక అమ్మకాలు ఇట్లా రాష్ట్రంలో ప్రతి సమస్యను అసెంబ్లీలు అడిగి ప్రభుత్వాన్ని కడగాలని చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చిండు. సాకులు చెప్పుట నరేంద్ర మోడీని మించిన గనుడు ఇంకెవ్వరుండరని అంటుండు ఎర్రజెండా పార్టీ లీడర్ నారాయణ. కోవిడ్ వ్యాక్సిన్కి ఏదో ఒక సాకుతోటి భారత్ బయోటెక్ వచ్చిండు, వాస్తవానికి జిహెచ్ఎంసీ ఓట్లున్నాయని ఇట్లా వచ్చిపోతుండని చెప్పిండు. ఒకవేళ రాజకీయాలకు అతీతంగా వచ్చినుంటే కేసీఆర్ని ఎందుకు ఎండబెట్టుకొని పోలేదు అని అడుగుతున్నాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీద, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మీద ఎస్ఆర్ నగర్ పోలీసులు సొమోటోగా కేసులు బుక్ చేసిండ్రు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని ఐపీసీ సెక్షన్ 505 కింద కేసులు నమోదు చేసిరు. అయినా ఈ లీడర్లు ఓట్లాడుకునేటోళ్ళు ఓట్లాడుకోకనట, ఏమో రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు ఎందుకు? టక్కర్లు ఎంత పని చేస్తీవురా ఆయిల్ ట్యాంకర్ వాడా. విశాఖపట్నం జిల్లా లంకలపాలెం కాన్నాట బండి మీద పోతున్న ఇద్దరిని ఆయిల్ ట్యాంకర్ రోడ్డు గుద్దినట. ఒకళ్ళు చచ్చిపోయారు, ఇంకొకరు దెబ్బలు తాకితే దవాఖానా కేసుకపోయారు. లారోడ్ ఓవర్ స్పీడే కారణం అని అంటున్నారు. పోలీసు వాళ్ళు అయితే కేసు రాసుకున్నారు. కయ్యాలు అమ్మా బాగానే తనలాడిరు కానీ దొరికిపోయినారు కదా. గుంటూరు జిల్లా దాచేపల్లి ఎస్బీఐ బ్యాంకులో దొంగలు వాడే కదా 3 రోజుల కింద, ఆ దొంగలు దొరికిరట. మొత్తం 8 టీవీలుగా విడిపోయిన వాళ్ళు పోలీసు వాళ్ళకి 2 దొంగలు అరెస్ట్ చేసిండ్రు. 77 లక్షల రూపాయలు రికవర్ చేస్తున్నారట. మరి వీళ్ళకి దొంగతనం చేయాల్సిన గర్జ ఏందా అంటే ఇంట్లో ఆర్థిక పరిస్థితులు మంచిగా లేవట, అందుకే పొట్టతిప్పలకి జరిపోతారు ఆట ఆడుతున్నామని దొంగలు ఎత్తిరు. పని పాడుగాను పచ్చడి సంసారంలో నిప్పులు పోసుకుంటే కాదని అవ్వ, మంచిగా భర్తతో కలిసిమెలిసి ఉండక ఏమంతనో సోపతి కడితీవి, భర్తను చంపిస్తీవి, మళ్ళీ ఎప్పటివల్లనే పోలీస్ స్టేషన్లకు పోయి కంప్లైంట్ ఇస్తీవి, తీరా ఎంక్వైరీ చేస్తే ప్రియుడు భర్తను చంపిండని తేలిందట. శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలంలో అయింది ముచ్చట. ఇటుకలతో కొట్టి చంపినట పాపం, ఎంత అన్యాయం చూడుది అని ఆన్లైన్ ఆటలకు అగ్గిపెట. వనస్థలిపురం నుండి ఆళ్ళ జగదీష్ ఆన్లైన్ ఆటలకు అలవాటు పడి 12 లక్షల రూపాయలు అప్పు చేసిండట. పాపం కొడుకు తెలిసో తెలియకనో తప్పు చేసిన తండ్రి వీరభద్రయ్య ఆ 12 లక్షలకు కట్టిండట తొలత. ఇక మళ్ళీ ఏం పుట్టిందో వానికి మళ్ళీ ఆన్లైన్ ఆటలకే సురువు చేసినట, మళ్ళీ 12 లక్షల రూపాయలు అప్పు చేసినట. సిగ్గుతోటి ఫ్యాన్ గురి పెట్టుకొని చచ్చిపోయిండు. వానికి ఇద్దరు పిల్లలు ఉన్నారట. ఇక నాయన నా పిల్లల బాధ్యత నీ మీదనే పెడుతున్నాను సెల్ఫీ వీడియో తీసి చచ్చిపోయిండు. ఎవరైనా చక్కదనం అయింది. బేరాలు అగో మళ్ళీ పుట్టిండ్రు. పెట్రోల్ డీజిల్ ధరలు మళ్ళీ పెంచిండ్రు. ఈ 9 రోజుల్లోనే 8 మాటల పెట్రోల్ ధరలు పెంచిండ్రు. ఇలా లీటర్ పెట్రోల్ ధర మీద 24 పైసలు పెరిగితే లీటర్ డీజిల్ మీద 27 పైసలు పెరిగిందట. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 82 రూపాయలు దాటింది, డీజిల్ ధర 72 రూపాయలు దాటినట. చూసుకో ఎట్లున్నదో కథ. తమాషా ఇగో ఇలా తమాషా అంటే తమాషా ఉన్నది చూడుది. ఆటపాట కరోనా కాలం నడుస్తున్నప్పుడు బిగ్ బాస్ లేదు, లోటాపీస్ లేదు అనుకున్నారు కదా అందరూ. అట్లెట్లున్నది, బరాబరి బిగ్ బాస్ 4 సురువు చేస్తామని సురువు చేసిండ్రు మాటీ వాళ్ళు. ఇక ఈ వారంలో 4 రెన్యునేషన్ అయ్యేది ఉన్నదట. అందులో తక్కువ ఓట్లు అవినాష్కే వచ్చినాయని అంటుండ్రు. కాకపోతే అవినాష్కు ప్రీపాస్ ఉండుతోటి బిగ్ బాస్ ఇల్లు విడిచిపెట్టుడు కష్టమేనట. చూడాలి మరి బిగ్ బాస్ టైటిల్ ఎవరి పాలవుతుంది అనేది. ఎవరి పాలైతే మాత్రం మాకు వచ్చేది ఏమున్నది అంటున్నారు. ఆ ఊరంతో ఉంటే ఊసుగానిలో ఇంకొకటి అన్నట్టు అందరు ఆటలు ఉంటే వార్నరు చూడురి. బుట్టబొమ్మ పాటకు ఎట్ట డ్యాన్స్ చేస్తున్నాడు. ఊకసాపుడు చేయక డ్యాన్స్ స్కూల్లో పెట్టుకుంటే ఒక సీతం అయిపోదు కదా, వార్నింగ్ గా పని ఏందో చెయ్యి. అట్లనే అల్లు అర్జును నెక్స్ట్ సినిమా కొరియోగ్రాఫర్ కూడా 5. చలో ఇగో ఇవి వాటి రాజ్ నివాస్ పాన్ మసాలా సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లు పవర్డ్ బై మాకెట్ ఫుట్వేర్. చూస్తూనే ఉండదు మీ టీవీ 5 ఇగుంటా.